వరంగల్ లోక్సభ ఉప ఎన్నికల బరిలో కాంగ్రెస్ అభ్యర్థిగా ఖరారైన సిరిసిల్ల రాజయ్య విజయంపై ధీమా వ్యక్తం చేస్తున్నారు. టీఆర్ఎస్ ప్రజా వ్యతిరేక విధానాలపై ప్రజలు గుర్రుగా ఉన్నారని, తాను భారీ మెజార్టీతో గెలుస్తానంటోన్న రాజయ్యతో మా ప్రతినిధి లక్ష్మీనారాయణ ఫేస్ టు ఫేస్. కాంగ్రెస్ పార్టీకి సంబంధించి సిరిసిల్ల రాజాను ఏఐసిసి ప్రకటించింది. ప్రస్తుతం మనతో సిరిసిల్ల రాజా ఉన్నారు. అసలు ఉప ఎన్నికల్లో ఏ విధంగా గెలవబోతున్నారో, కాంగ్రెస్ పార్టీ వ్యూహం ఏంటి, అసలు రాజా వ్యూహం ఏంటి అనేది అడిగి తెలుసుకుందాం. సార్, ముందుగా ఎక్స్ప్రెస్ టీవీ తరఫున మీకు కంగ్రాచులేషన్ టికెట్ వచ్చినందుకు. అయితే వరంగల్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఏ విధంగా వ్యవహరించబోతుంది, అసలు మీకు టికెట్ ఎందుకు వచ్చింది? ధన్యవాదాలు, మీరు అభినందనలు తెలియజేసినందుకు. లాయల్టీని గుర్తించి, నా వ్యక్తిత్వాన్ని గుర్తించి, అమ్మ సోనియమ్మ సంపూర్ణమైన విశ్వాసం ఉంచి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా నేను వరంగల్ పార్లమెంటుకు నన్ను అభ్యర్థిగా నిలిపినందుకు మొట్టమొదట అమ్మ సోనియమ్మ గారికి, రాహుల్ గాంధీ గారికి, దిగ్విజయ్ సింగ్ గారికి, కుంతియా గారికి నేను శిరస్సు వంచి నమస్కారం అందజేస్తూ ఉన్నాను, అభినందనలు తెలియజేస్తూ ఉన్నాను. అమ్మ తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చిన మాట కట్టుబడి తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చింది కాంగ్రెస్. తెలంగాణ ఇస్తే ఏమేమో చేస్తామని చెప్పినటువంటి ఇతర పార్టీలు అబద్దాల పార్టీలు, ఇది ప్రజలు తెలుసుకున్నారు. గవర్నమెంట్ చేస్తున్న పనులు పక్కన పెడితే ఎలక్షన్ అనేది ఇటు డబ్బుకు ఇటు జనానికి మధ్య జరుగుతూ ఉంటుంది. సో ఒక కాంగ్రెస్ పార్టీలో వినిపిస్తున్న ప్రచారం కూడా రాజయ్య దగ్గర డబ్బు లేదు కానీ టికెట్ ఇచ్చిండ్రు, అయితే వివేక్ డబ్బు పెడతాడని అంటున్నారు, ఎంతవరకు నిజం ఇది? డబ్బులు ప్రధానం కాదు, మీరు అనేక ఎన్నికలలో చూచుంటారు, కేవలం డబ్బే కాదు, కానీ డబ్బు కూడా కొంత అవసరం కావచ్చు, కానీ డబ్బే ప్రధానం కాదు. పార్టీ మీద విశ్వాసము, నమ్మకం, అభివృద్ధి సంక్షేమ పథకాలను రెండు కళ్ళలాగా తీసుకుపోయేటువంటి సమర్థత, ప్రతి ఇంటికి ప్రతి కుటుంబానికి మాట చెప్పి రాము, నూనెచ్చో బియ్యమిచ్చో రాము, కానీ నమ్మకం ఇస్తాం, విశ్వాసం ఇస్తాం. ఆ నమ్మక విశ్వాసాలు ఇచ్చిన పార్టీ కాంగ్రెస్ పార్టీ కాబట్టి తప్పు. మీతో పాటు టికెట్ కోసం పోటీ పడ్డ వాళ్ళు భంగపడ్డారు, ఇప్పుడు వాళ్ళు మీకు పని చేస్తారా? ఇది ప్రజాస్వామ్య పార్టీ కాంగ్రెస్ పార్టీ, మేము మొదటి నేను చెప్పి ఉన్నాను, మాకు ఒక నాయకులకు కొదవలేదు, కార్యకర్తలకు కొదవలేదు, కార్యకర్తల శ్రేణులకు కొదవలేదు. కాబట్టి అనేక మంది అడుగుతారు, అనేక మంది నాకన్నా మెరుగైనటువంటి అభ్యర్థులు కూడా ఉండున్నారు, నేను ఒక్కరిని మెరుగైన అభ్యర్థిని అంటలేను. కాబట్టి అన్నదన్నా అనేక పారామీటర్లు చూసుకొని ఒక్కటే అభ్యర్థిని ఎంపిక చేస్తారు. మీరు గతంలో 15 రోజుల నుంచో 20 రోజుల నుంచో 4 రోజుల నుంచో జరుగుతున్నటువంటి దానిలో చూసి ఉంటారు. నేను ఎక్కడన్నా మా అభ్యర్థుల మీద, నా మీద పోటీ పడుతున్న అభ్యర్థుల మీద ఎప్పుడన్నా ఒక చిన్న మాట ప్రెస్లో కానీ ప్రత్యక్షం కానీ పరోక్షం కానీ ఎన్నడూ మాట్లాడింది లేదు. ఎందుకనంటే వాళ్ళు నా సహోదరులు, పాపం అనేక సంవత్సరాల నుంచి కాంగ్రెస్ పార్టీలో పనిచేస్తున్నారు, టికెట్ అడుగుట్లో తప్పులేదు, కానీ పార్టీ టికెట్ ఇచ్చిన తర్వాత ఐక్యంగా పోరాటం చేస్తారు, దానికి దీవిస్తారు. ఒక్కటే నేను ప్రజానికారి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను, తెలంగాణ రాష్ట్రం సాధించాం, పోరాటం చేశాం, దాంతోపాటు అభివృద్ధి చేశాం, అందుబాటులో ఉన్నాం. ఏదన్నా 5 సంవత్సరాలలో చిన్న చిన్న తెలిసి తెలియక తప్పిదాలు పొరపాట్లు ఏదైనా జరగవచ్చు, మినాయింపులు జరగవచ్చు, ముందు కాలంలో వాటిని సవరించుకుంటాం. దయ ఉంచి నన్ను దీవించి పార్లమెంట్లో పంపించి అమ్మ సోనియమ్మకు కానుక ఇవ్వాల్సిందిగా వరంగల్ ప్రజానీకానికి చేతులెత్తి దండం పెట్టి విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. ఇది సిరిసిల్ల రాజా చెప్తున్న పరిస్థితి. ఏ విధంగా అయితే పార్లమెంట్లో పోరాటం చేసి తెలంగాణ సాధించుకున్నాం, ఇప్పుడు వరంగల్ ఉప ఎన్నికల్లో ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ విజయం సాధిస్తుందని అంటున్నారు. కెమెరామెన్ శ్రీనివాసతో లక్ష్మీనారాయణ, హైదరాబాద్.